నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి టిప్తో వచ్చానండి. ఇది నేను రెగ్యులర్గా రైస్ కుక్కర్ని ఎలా క్లీన్ చేస్తానన్నది చూపిస్తానండి. నా రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసి చాలా రోజులైంది, మొత్తం దుమ్ము పట్టేసి లోపలంతా చూసారా ఎంత డర్టీగా ఉందో. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. చిన్న చిన్న మెథడ్సే, ఎందుకంటే ఇది మొత్తం కరెంటుకి సంబంధించింది కాబట్టి ఎక్కువగా వాటర్ పెట్టి కూడా మనం క్లీన్ చేయడం మంచిది కాదు. అలాగనే సోప్స్ అని కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. కాబట్టి నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఏ టిప్స్ అయితే ఫాలో అవుతానో ఆ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం, పదండి. రైస్ కుక్కర్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు 3 టిప్స్ అయితే తప్పనిసరిగా పాటించాలండి. మనం ఆ టిప్స్ని పాటించామంటే రైస్ కుక్కర్ ఎప్పటికీ కొత్త దానిలానే ఉంటుంది. ముందుగా అయితే నాకు లోపలైతే ఎక్కువ డస్ట్ ఉందండి. దాన్ని నేను పెయింట్ వేసే బ్రషెస్ ఉంటాయి కదా, అందులో చిన్న బ్రష్ తీసుకుని మంచిగా డీప్గా క్లీన్ చేస్తానండి. మనము మామూలుగా వేరే క్లాత్తో క్లీన్ చేసిన కార్నర్స్కి వెళ్ళదు కాబట్టి ఇలా బ్రష్తో క్లీన్ చేస్తామంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. చూసారా ఎంత దుమ్ము అయితే వచ్చిందో. ఈ దుమ్ము ఎందుకంటే మనము యూజ్ చేసిన తర్వాత దీని మీద క్లాత్స్ అన్నవి కప్పామండి. అలా కప్పకపోతే మనం కర్రీస్ చేసినప్పుడు అవి చిందే ఛాన్సెస్, పప్పు వండినప్పుడు అవి చింది రైస్ కుక్కర్ అన్నది పాడవుతుంది. అలా కాకుండా మనం యూజ్ చేసిన తర్వాత కూడా మంచిగా ఒక క్లాత్తో కవర్ నీట్గా కప్పామంటే రైస్ కుక్కర్ అన్నది చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కార్నర్లో కొంచెం మురుకు అన్నది ఎక్కువగా ఉంది కాబట్టి టీ పొడి వేసి గట్టిగా రఫ్ చేస్తున్నాను. మనం యూజ్ చేయని టూ బ్రష్తో కార్నర్ క్లీన్ చేసుకోండి. తర్వాత దీన్ని మనం జస్ట్ ఇలా అన్నామంటే రైస్ కుక్కర్ని కింద ఒకసారి ఇలా అన్నామంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. మన రైస్ కుక్కర్ కూడా చాలా నీట్గా అయిపోతుంది. ఒకసారి టీ పొడితో క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే అసలుకనే క్లీనింగ్ చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం షాంపూ అయితే వేసుకోండి. షాంపూ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మనం యూజ్ చేయలేని టూత్ బ్రష్ని తీసుకొని కొంచెంగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుని తోముకోండి. ఎక్కువగా మనకి కాడ దగ్గర మురుకు అన్నది ఉంటుంది, అది ఆయిల్ కూడా పట్టేసి గట్టిగా టైట్గా అయిపోయింది నాది. ఇప్పుడు ఇలా నీట్గా అయిపోయింది. అయినా సరే నాకు కొంచెం జిడ్డు అన్నది పోలేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర మనం రోజు డిష్లు వాష్ చేసే గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి అయితే జస్ట్ ఇలా రుద్దారంటే మంచి షైనీ అయితే వస్తుందండి రైస్ కుక్కరు. లేకపోతే మీరు మామూలు టూత్ బ్రష్తోనే క్లీన్ చేసుకోండి. ఇలా అవ్వగానే ఎక్కువసేపు కూడా ఉంచొద్దు, ఎందుకంటే వాటర్ కదా కొంచెం లోపలికి వెళ్ళి రైస్ కుక్కర్ అన్నది పాడవుతుంది. కాబట్టి వెంటనే అనమాట ఒక పొడి క్లాత్ తీసుకుని మనం ఎక్కడైతే జస్ట్ ఇలా రుద్దామో మనకు ఆయిల్ మరకలు పోయిందని కానీ వెంటనే ఒక క్లాత్ తీసుకుని వెంటనే తుడిచేసుకోండి. ఇలాగా నేనైతే చేసిన వెంటనే తుడిచేసాను, ఎందుకంటే ఇంత కూడా వాటర్ వెళ్ళనివ్వకుండా ఒక 2-3 సార్లు రుద్దండి. గట్టిగా మనకి ఎక్కడైతే మురుకు ఉందంటే అక్కడ, ఇప్పుడైతే నాకు మెయిన్ బటన్స్ దగ్గర ఎక్కువగా ఉందండి, జుట్టు పట్టేసింది. అలాగే కొంచెం దుమ్ము ధూళి అన్నది ఎక్కువగా ఉంది. అక్కడైతే నీట్గా క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఒక క్లాత్తో కూడా తుడిచేసాను. వెంటనే చేయండి, ఎక్కువసేపు పెట్టొద్దు. ఇప్పుడు మెయిన్ కాడ దగ్గర మనం ఎక్కువగా పట్టుకునే డ్రిప్ దగ్గర అస్సలు వదులుతుంది. ఎక్కువగా ఇక్కడ పట్టుకునే దగ్గర మురుకు అన్నది ఉందండి. నేను గ్రీన్ స్క్రబ్బర్తో క్లీన్ చేసిన పోలే, స్టీల్ స్క్రబ్బర్తో ఇలా తోమగానే ఒక 1 టైంకే పోయింది మంచిగానే. లోపల కూడా జస్ట్ అదే షాంపూని ఇలా లైట్గా రుద్దేశాను, క్లీన్ చేస్తాను. ఇప్పుడు క్లాత్తో కూడా నీట్గా తుడిచేసుకోండి. ఒక పొడి క్లాత్ తీసుకుని మంచిగా తుడిచేసుకోండి. ఇంత కూడా మనకి ఎక్కడ మనకు వాటర్ కానీ షాంపూ కానీ కనిపించకూడదు. చూసారా రైస్ కుక్కర్ అనేది నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 1/2 అవర్ అయితే మంచిగా ఎండ బాగా వచ్చే ప్లేస్లో అయితే పెట్టుకోండి. ఒకవేళ ఎక్కడైనా వాటర్ ఉన్నా సరే ఆ ఎండకి మొత్తం పోతుంది. రైస్ కుక్కర్ కూడా మంచి షైనీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా ఇది ఇంతకుముందు కడగకముందు ఎలా ఉందో, కడిగిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో నా రైస్ కుక్కర్ అయితే కొత్త దానిలా మెరిసిపోతుంది. మెయిన్గా ఇంకొక టిప్ ఏంటంటే మనము యూజ్ చేసినప్పుడే అన్నం ఎక్కువగా పొంగిపోతుంది కదా, కొంచెం పొంగినప్పుడే మూత అన్నది పైకి పెట్టండి.
మూత అన్నది లైట్గా తీసి పెట్టారంటే అన్నం అన్నది అస్సలు పొంగదండి. మనం మూత కానీ అలాగే ఉంచేసామంటే మొత్తం పొంగంతా రైస్ కుక్కర్ మీద పడి రైస్ కుక్కర్ అన్నది పాడవుతుంది. టిన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఈవెన్గా రైస్ కుక్కర్ని అంతా స్ప్రెడ్ చేసేయండి. లోపల బయట మొత్తం అప్లై చేశారంటే ఎప్పుడన్నా అన్నం పొంగినా సరే, ఏమైనా కర్రీస్ వండినప్పుడు ఆయిల్ మార్కులు ఒక్కొక్కసారి పడితే ఇది ఆయిల్ అప్లై చేయడం వల్ల అన్నం పొంగినా సరే దాని మీద ఉండకుండా కిందకి జారిపోతుంది. అలా ఆయిల్ మరకలు కూడా అంత పడినా సరే వెంటనే కుక్కర్ మీద పడి స్ప్రెడ్ అవదండి, వెంటనే జారిపోయి ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా పడిన వెంటనే ఒక బట్టతో తుడుచుకుంటే పోతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు లోపల మొత్తం షైనీగా ఉంది కానీ నల్లగా ఉంది ఏంటనుకున్నారు, అక్కడ కోటింగ్ అయితే పోయిందండి. ఎక్కువ క్లీన్ చేసి చేసి రైస్ కుక్కర్కు ఉన్న పెయింటింగ్ పోయింది, అదే నల్లగా ఉంది. ఇప్పుడు చూసారు లోపల కూడా ఎంత, ఒక్కొక్కసారి రైస్ కుక్కర్లో అన్నం పెట్టినప్పుడు ఈ స్ప్రింగ్ లూజ్గా ఉండడం అన్నం అన్నది టకటక కొట్టేస్తూ ఉంటుంది. అలా కొట్టకుండా ఉండాలంటే అక్కడ 1 రూపీ కాయిన్ పెట్టి రైస్ కుక్కర్ అయితే పెట్టండి. అసలు అన్నం అయ్యేదాకా అయితే మీకు కుక్కర్ అన్నది అసలు ఆఫ్ అవ్వదు, అంత మంచిగా పనిచేస్తుంది. ఈరోజు వీడియో అయితే ఇది, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.